ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? నిడదవోలు 40 ఏళ్ళుగా చాలా సార్లు వచ్చాను నిడదవోలుకి. ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంది, మీరు నిర్ణయం చేసేసారు అప్పుడే. మే 13 లాంఛనమే, గెలవబోయేది NDA. అవునా తమ్ముళ్ళు? మొట్టమొదటిసారిగా 3 పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వారాహి నుంచి ప్రజాగళం వినిపిస్తున్నాం. నేను మొన్నటి వరకు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి అంటే నేను విన్నాను, కానీ ఇక్కడ 3 పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నాం, ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. ఇప్పుడే తణుకులో నేను పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో చేశాం, అదిరిపోయింది. ఇక్కడ నిడదవోలు దద్దరిల్లిపోయింది. జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు. ఇది చూసిన తర్వాత గుండె పగిలిపోవడం ఖాయం. ఎంత ఉత్సాహం అంటే, నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఏదైతే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, నిస్వార్థంగా మీకు సేవలు అందించడానికి వచ్చిన వ్యక్తి అవునా కాదా అని అడుగుతున్నా. ఇంకో పక్కన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రదేశంగా పెట్టే నాయకుడు. తెలుగుదేశం తరఫున నాకు 40 ఏళ్ళ అనుభవం. తమిళ్లో ఇవన్నీ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క అని మీకు తెలియజేస్తున్నా. నిలబడతాడా అని తెలియజేస్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. నిలబడనిద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి పంపించడానికి సిద్ధమా అని మిమ్మల్ని కోరుతున్నా. సిద్ధం అంటే గట్టిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధం అని తిరుగుతున్నాడు. మీరు చెప్పాలి గట్టిగా చప్పట్లు కొట్టి, జగన్మోహన్ రెడ్డి నిన్ను ఓడించడానికి మేము సిద్ధం. లాస్ట్లో ఉండే తమ్ముళ్ళు, ఇటుపక్కుండే మీరందరూ కూడా తమ్ముళ్ళు, ఇప్పుడే ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, ఈ సభ చూసి చెప్తున్నా, మమ్మల్ని అడ్డుకోవాలంటే సైకిల్ స్పీడ్ పెంచాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరింత పదనెక్కుతుంది. నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. కబదార్ జాగ్రత్తగా ఉండు. బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుంది తప్ప నీ బురద అంటదు. ఈ 3 కలిసిన తర్వాత తమ్ముళ్ళు, ఇంకా అన్స్టాపబుల్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు చెప్పారు, ఈ 3 పార్టీలు కలవడం మా కోసరం కాదు, మనందరి కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం కలిసాం. అంతేకాకుండా 2014లో మేము కలిసాం, బీజేపీ తెలుగుదేశం కలిసి పోరాడాం. పవన్ కళ్యాణ్ గారు
ఒకే మాట చెప్పాడు, నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తానని బేషరతుగా మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజే మీరు చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో 15కు 15 గెలిచాం, 3 పార్లమెంట్లో మనమే గెలిచాం. ఇప్పుడు మీ జోరు చూస్తా ఉంటే ఇది ఆగే పరిస్థితులు లేదు. మా కాంబినేషన్ సూపర్ హిట్. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏదో మేము అధికారం కోసమో ఇంకొక దానికోసం మేము కలవలేదు. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని విలాసవంతమైన సినిమా రంగాన్ని వదులుకొని మీకోసం వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది సినిమాలో హీరోలుగా ఉంటారు, కానీ ప్రజల్లో నిజమైన హీరో పవన్ కళ్యాణ్. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత దాడి చేశారు, మానసికంగా వేధించారు, ఎక్కడికక్కడ అడ్డుపడ్డారు. కానీ వారిని చూసినప్పుడు నాకు అనిపించింది మడమ తిప్పని నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చీకటి పాలన అంతం చేయాలని ఎన్ని అవరోధాలు సృష్టిస్తే మేమంటే రాటుపోట్లకు బాగా అలవాటు పడ్డాం. కానీ పవన్ కళ్యాణ్కి అలవాటు లేకపోయినా నిలబడమే కాకుండా నిలదొక్కోకున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది మా ముగ్గురిని విమర్శిస్తున్నారు, నన్ను విమర్శిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు, బీజేపీ నాయకుల నుండి పురంధేశ్వర గారిని, నరేంద్ర మోడీ గారిని కూడా బీజేపీని విమర్శిస్తున్నారు. ఒక్క విషయం మీరు చూడండి, ఈరోజు మేము సీట్లు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాలేదు. ఈ నిడదవోలో తెలుగుదేశం పార్టీ సింబల్ లేదు ప్రస్తుతం ఎలక్షన్లో. ఒక పక్కన బీజేపీ అభ్యర్థి పురంధేశ్వర గారు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు, ఇంకో పక్క దుర్గేశం గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ 2 పార్టీలను సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ పరిస్థితి నాకే కాదు, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. ఇంకో పక్క బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉన్నా పోయినసారి కంటే తక్కువ సీట్లతో వాళ్ళు పోటీ చేసే పరిస్థితి వచ్చారు. మేము త్యాగాలు చేశాం, రాష్ట్రం కోసం మేమందరం కలిసి మీ ముందుకు వచ్చాం. మావి 3 జెండాలు 3 అయినా అజెండా 1, అభివృద్ధి, సమక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా 3 జెండాలు కూడా మీ దగ్గరకు వచ్చాం. నిండు మనసుతో ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇక్కడుండే 3 పార్టీల కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ లేదని, సైకిల్ సింబల్ లేదని మీరు అధైర్యపడితే రాష్ట్రానికి నష్టం. ఇంకో నియోజకవర్గంలో జనసేన గ్లాస్ గుర్తు లేదని వాళ్ళు అధైర్యపడితే అక్కడ పార్టీకి నష్టం. ఇంకోది ఇక్కడ బీజేపీ వాళ్ళ పార్టీ సింబల్ లేదని వాళ్ళు కూడా అధైర్యపడితే ఈ అలయన్స్కే ఫ్రంట్కే నష్టం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రంలో ఉండే మీ అందరిపైన మనందరిపైన
ఒక చారిత్రక బాధ్యత ఉంది. జగన్ చేసిన విధ్వంసానికి, చేసిన అప్పులకి, తప్పులకి ఇప్పుడు రాష్ట్రం ఒక వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది. కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ అయి బతికిస్తుంది, శక్తినిచ్చి కోలుకునే శక్తిని మనందరికి ఇచ్చే అవకాశం ఉంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, రాజధాని కట్టుకోవాలి, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్లన్నీ అభివృద్ధి చేసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ఆశీస్సులు ఈ రాష్ట్రానికి అవసరం. అప్పుడే ఇవి సాధ్యమవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే గాడి తప్పిన పరిపాలనని ఘాట్లో పెట్టే శక్తి, యుక్తి ఈ ఎన్డీఏకు ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి, అంటే 100 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా భారతదేశం సూపర్ పవర్గా తయారవుతుంది. అంటే 1 కానీ 2 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. మా కోరిక ఒకటి, అందులో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీరందరూ కూడా ఆలోచించాల్సింది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి గొడ్డల వేటుకు బలిగాన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట, ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలువల్లో పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వరదలు వస్తే సహాయం చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలోనే ఎక్కువ అప్పులు చేసిన రైతాంగం మన రాష్ట్రంలో ఉండడం, ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దౌర్భాగ్యం. మా తమ్ముళ్ళు యువతున్నారు ఇక్కడ, ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు, వస్తాయని నమ్మకం ఉందా మీకు, డిఎస్సి పెట్టాడా మీకు, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు, పెట్టుబడులు వచ్చాయా ఈ రాష్ట్రానికి? మళ్ళీ జాబ్ రావాలంటే మేము రావాలి, జాబ్ రావాలంటే కూటమి గెలవాలి, ఎన్డీఏ రావాలి, అవునా కాదా? అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎన్డీఏ వస్తాని మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇదే కాదు, ఏమమ్మా ఆడబిడ్డలు మీరేమన్నా బాగున్నారా, ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు, ధరలు పెరిగాయా లేదా, నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయా లేదా, వంట గ్యాస్ పెరిగిందా లేదా, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలేదు. బాధుడే బాధుడు, అందరూ ఇబ్బందుల్లో పడ్డాం. నేను అడుగుతున్నా, బీసీలకు ఏమన్నా పనులైనాయా అని అడుగుతున్నా, ఎస్సీలకు ఏమన్నా పనులైనాయా? ఎంత అహంకారం ఈ ముఖ్యమంత్రి కంటే. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపిస్తాడు. ఎస్సీలు ఆలోచించుకోవాలి, రేపు మళ్ళా ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తే అందరినీ చంపి డోర్ డెలివరీ పంపించే దుర్మార్గుడు, విధ్వంసకారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, అందరినీ ఇబ్బంది పెట్టాడు. 2019 ముందు పాదయాత్ర వచ్చాడా లేదా,
ఆ రోజు నేను అనుకోనుంటే ఒక్క అడుగు ముందేసేవాడు ఆ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పోతే తిరగరీనికుండా చేస్తారు, ఆయన హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండా చేస్తారు. మా జీవితంలో ఎప్పుడో చూడనన్ని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు, బాంబులకే భయపడకపోతే కేసులకు భయపడతావా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను సింగిల్గా వస్తున్నానని, నాకు ఎవరూ లేరని. నువ్వు సింగిల్గా రావడం లేదు, శవాలతో వస్తున్నావు, మర్చిపోవద్దు. 2014లో తండ్రి లేని బిడ్డ అని వచ్చావు. 2019లో మా బాబాయ్ని చంపేశారని అప్పుడు వచ్చావు. నువ్వే చంపేసి బాబాయ్ని చంపేశారని వచ్చావు. నిన్న వాలంటీర్లు పెన్షన్ కోసం వస్తే పెన్షన్ ఇవ్వకుండా డోర్ డెలివరీ ఎలక్షన్ కమిషన్ పై నేపవేసి మొత్తం కొంతమంది ముసలివాళ్ళు చనిపోతే శవ రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ భయపడిపోయారు. ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, టికెట్లు ఇస్తామన్న ఎంపీలు పారిపోతున్నారు. కడాన ఎమ్మెల్సీ కాలం 4 ఏళ్ళున్నా నీ పదవి మాకొద్దు, నీతో మేము ఉండం, నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు, అలాంటి వ్యక్తితో ఉండవని పదవి వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చారంటే, ఈరోజు ఇక్బల్ అనే ఒక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశానికి వచ్చాడు. 4 సంవత్సరాల పదవీ కాలం ఉంటే రామచంద్రయ్య రాజీనామా చేసి వచ్చాడు. వంశీ అనే వ్యక్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారంటే అది ఈరోజు ఉండే పరిస్థితి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరిగిందంటే, బాగుపడ్డాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 4 పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో, వాళ్ళందరినీ మీరు చూస్తే రాష్ట్రాన్ని 4 అప్పచెప్పాడు సాయిరెడ్డి, సుబ్బారెడ్డి. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల, ఇలాంటి పెద్దిరెడ్డి, ఇలాంటి 4-5 మందే ఈ రాష్ట్రంలో బాగుపడ్డారు తప్ప ఎవరికి న్యాయం జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జనసేన ఉన్నారు, మీరు ఒకసారి చూడండి, మేము పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యోన్యంగా ఉన్నా కుల రాజకీయాలు లేపాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆ కుల రాజకీయాలు చేసిన నిన్ను మొత్తం ఆ చిచ్చులో దగ్ధం చేసే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2వ పక్క మత రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేమేదో బీజేపీతో గెలుస్తామని లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకే మాట చెప్తున్నా, నువ్వు మత రాజకీయాలు చేస్తే నీ అడ్రస్ గల్లంత అవుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రాంతాలను కూడా రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది, అధిగమించడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు మా కూటమి తరపున మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఒక దుర్మార్గమైన పాలన పోవాలి, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, మనం వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తామని.
నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభించిన వ్యక్తి గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు 82లో 83లో 2 రూపాయల కేజీ బియ్యం తీసుకొచ్చాడు. సగం ధరకే చీర దోవతిచ్చాడు. పేదవాళ్ళకి పక్కాయలు నిర్మాణం చేపట్టాడు. రైతులకు 50 రూపాయలకి హెచ్పి కరెంట్ ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఎవరైనా మాట్లాడితే అప్పట్లోనే పేదవాళ్లకు పింఛను ప్రారంభించింది ఎన్టీఆర్. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఉటామి ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మొట్టమొదటిది మా ఆడబిడ్డలకి సూపర్ 6 అన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 పాయింట్లు తీసుకొని చేయాలనుకుంటున్నాం, అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం. సూపర్ 6లో మీరు చూస్తే మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి. ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000 రూపాయలు చొప్పున ఎలాంటి ఆంక్షలు లేకుండా మీ ఇంటికి పంపించే బాధ్యత మాది, మీ అకౌంట్కి వేస్తామని హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేశాడు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మేము ఆర్థిక అభివృద్ధి చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, వచ్చిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచుతాం. అందుకే ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే 15 రూపాయలు 20 రూపాయలు మీకు ఇచ్చి దాన్ని 1000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, తల్లికి వందనం. ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరు బిడ్డలుంటే 30000, ముగ్గురుంటే 45000, ఎంతమంది ఉంటే అన్ని 15000 పెంచే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మూడవ చూస్తే ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, మీ ఆదాయం పెరగడం లేదు. అందుకే సంవత్సరానికి 3 వంట గ్యాస్ ఇచ్చే దీపం కింద 3 సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. నాలుగోది, ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీ ఇబ్బంది మేము అర్థం చేసుకున్నాం. తప్పకుండా ఆటో డ్రైవర్లను ఆదుకోవడానికి ప్యాకేజీ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా అన్నదాతకి 20000 రూపాయలు చొప్పున సంవత్సరానికి సహాయం చేస్తాం, రైతే రాజు చేస్తాం, అక్వాకల్చర్ అభివృద్ధి చేస్తాం. అక్వాకల్చర్కి 50 రూపాయలకి కరెంట్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాలువలన్నీ పూడికలు తీస్తాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు నిడదవల్లో కొన్ని డిమాండ్స్ చెప్పారు, తప్పకుండా డిమాండ్స్ అన్నీ వారు చెప్పిన సమస్యలన్నీ ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తమ్ముళ్ళు, మీ ఉత్సాహం చూశాం, మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో, మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం మేము ఫ్రంట్ వస్తాను, మెగా డిఎస్సి పెడతాం, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది,
సంవత్సరానికి 4 లక్షలు ఇప్పిస్తాం. ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగం వచ్చేట్టుగా మేము కార్యక్రమాలు చేపడతాం, పెట్టుబడులు తీసుకొస్తాం. ఇంకో పక్కన ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం మీ అందరికీ. అంతేకాదు, మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్తో పనిచేసేట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇంటి దగ్గర బోరు కొడితే నిడదవల్లోనే మంచి ఐటీ ఆఫీసు కట్టి ఇక్కడ వచ్చి మీరు పనిచేసుకొని డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు యువత మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. మీ యువ శక్తి ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం వెళ్ళాం. అందుకని యువత మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఇంటింటికి మంచి నీరు కడాలని ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 50 సంవత్సరాల వయసు వచ్చిన వారికి కూడా పింఛన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్లు పెంచాం, 4000 ఇస్తాం. పెన్షనర్స్తో రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే మేము నిర్ణయించాం, ఏప్రిల్ నుంచే పింఛను ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే 4000 పింఛను ఏప్రిల్ నుంచి వస్తుంది. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. జూలై నెల నుంచి బకాయిలు కూడా ఇచ్చే బాధ్యత మాదని పెన్షన్దారులందరికీ హామీ ఇస్తున్నా. ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం, 1వ తారీఖునే పింఛను ఇస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా 1 నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇచ్చి, అంటే 3 నెలల వరకు బకాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వికలాంగులకి 6000 రూపాయల పింఛను ఇస్తాం. ఇప్పుడు 4000 ఉంది, 4000 నుంచి 6000 చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కడాన వాలంటీర్లు, నిన్నటి వరకు మా పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా గట్టిగా ఆలోచించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు వాలంటీర్స్ని పెట్టి రాజకీయం చేయాలని. నేను మేమందరం ఒకటే చెప్పాం, వాలంటీర్లు మీరు రాజకీయం చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటాం, మీరు రాజకీయం చేస్తే వదిలిపెట్టమని చెప్పాం. అందుకే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చాము నిన్న. వాలంటీర్స్ 5000 రూపాయల జీతం 10000 రూపాయలు చేశామని ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే 5000 కావాలన్నా 10000 కావాలన్న ఒక విషయం అయితే, రెండవది ఎంఏ చేశారు, అదే మరి ఇంజనీరింగ్ చేశారు, చాలామంది సమర్థులు కూడా చదువుకొని ఊర్లో ఉద్యోగం ఉందని ఈ 5000కే ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చారు. వాళ్ళకు ఒకే హామీ ఇచ్చాను, మీ కెపాసిటీ బట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ ఆదాయాన్ని పెంచుతాం, 10000కే పరిమితం కాదు, 1 లక్ష రూపాయలు సంపాదించే మార్గాన్ని మేము చూపిస్తామని వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వాలంటీర్కు ఒకటే కోరుతున్నా, నిన్నటి నుంచి వైసీపీ సైన్యం వాలంటీర్లు అనుకున్నారు, ఇప్పుడు వాలంటీర్లు పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, లేకపోతే తటస్థంగా ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఉండే కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా, ఏ వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలు లేదు. ప్రజాసేవ చేయమనండి, మనం అండగా ఉంటాం. రాష్ట్రం కోసం పనిచేయమనండి, మనం సహకరిస్తాం. రాజకీయం చేస్తే వైసీపీకి పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం, అది మంచిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే, వాలంటీర్స్ పైన రాజకీయం చేస్తూ నేనేదో
వాలంటీర్ వ్యవస్థ పెట్టాను, చంద్రబాబు నాయుడు దాన్ని ఆమోదించాడు అంటే నా పరిపాలన బాగుందన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మార్గ విధ్వంసం నేను చెయ్యను. నువ్వు విధ్వంసం ప్రారంభించింది, ప్రజావేదిక కూల్చి విధ్వంసంతో పరిపాలన చేసిన వ్యక్తివి నువ్వు. నేను ఆ పని చెయ్యను. నువ్వు ఎక్కడన్నా ఉపయోగపడే పని చేస్తే అది కూడా రాష్ట్రానికి ఉపయోగించుకుంటాను తప్ప తప్పుడు పనులు చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థను మేము వ్యతిరేకించలేదు. వాలంటీర్ల ద్వారా రాజకీయాన్ని మేము వ్యతిరేకించాం, ఒక పార్టీ సేవ చేయడానికి వ్యతిరేకించాం. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మేము మూడు పార్టీలు కలిశామంటే ప్రజల కోసమే కలిశాం. ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఆ ద్వేయంతో మేము కలిశాం. ఈరోజు నిడదవోలు చూశాం. మొదటి రోజు మా ఇద్దరి యొక్క రోడ్ షో, ఒక రోడ్ షోకే అదిరిపోయింది. రేపు రాబోయే రోజుల్లో మూడు పార్టీలు కలిసి మేము మీటింగ్లు పెట్టడం మొదలు పెడితే రోజు రోజుకి స్పీడ్ పెరుగుతుంది. ఆ దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి. శేషారావు గారు తెలుగుదేశం పార్టీకి చాలా బాగా పనిచేసిన నాయకుడు. పార్టీ వ్యవహారాలన్నీ బుధస్కంధాలపైన వేసుకుని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా సిన్సియర్గా పనిచేసిన నాయకుడు. ఎప్పుడైతే పొత్తులు వచ్చిన తర్వాత మేము కొంతమంది నాయకుల్ని ఇచ్చేసినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించాం, పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం. అయితే అకామిడేషన్లో తప్పని పరిస్థితి వచ్చి ఈరోజు దుర్గేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నేను ఆ విషయం శేషారావుకి చెప్పినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కానీ అతి త్వరలో మళ్ళీ రిలీజ్ అయ్యి, సార్ మీరు చెప్పారు ఎన్డీఏ ముఖ్యం, కూటమి ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, నా సర్వశక్తులు ఉపయోగించి నేను దుర్గేశ్వరిని గెలిపించుకొని వస్తాం, ఆయన కాదు క్యాండిడేట్, నేను క్యాండిడేట్ అని ముందుకు వచ్చాడు మీ ముందుకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్ఫూర్తి అన్ని దిక్కల్లో అన్ని పార్టీల్లో రావాలి. అదే మారుగా ఈరోజు ఒక పక్క దుర్గేశం గారిని, ఒక పక్క పురంధేశ్వరి గారిని, ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వారికి ఒక కమిట్మెంట్ ఉంది, ప్రజలకు సేవలు అందించాలని ఆలోచన ఉండే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం విజ్ఞప్తి చేస్తున్నా, ముగ్గురు కలిసిన తర్వాత రాజమండ్రి పార్లమెంట్ వన్ సైడ్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. నాకు అనుమానమే లేదు, గెలవడం కాదు, అతిపెద్ద మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పురంధేశ్వరి గారిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఇద్దరికీ అదే మెజార్టీ రావాలి. ఈరోజు మీ ఉద్ధృతంగా మీ చూశాను, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, రాబోయేది ఎన్డీఏ గవర్నమెంటే, అనుమానం లేదు. రోజు రోజుకి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు, బీజేపీ స్ఫూర్తి అందరూ అర్థం చేసుకుని అందరూ కూడా ఈ రోజటి నుంచి 30 రోజులు మీరు కష్టపడండి, ఆ తర్వాత ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే శేషారావు గారు చెప్తున్నారు, భవన నిర్మాణ కార్మికులకైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇసుక మొనోపలి చేసి, ఇసుక మాఫియా తయారు చేసి 1000 రూపాయలు అమ్మే
ట్రాక్టర్ ఇసుక 5,000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇసుక అయిపోయిందనుకుంటే భారతీ సిమెంట్ పెట్టి, సిమెంట్ రోడ్లు సిండికేట్ పెట్టి సిమెంట్ మొత్తం ధరలు విపరీతంగా పెంచేశాడు. ఇంకో పక్క స్టీల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క ఎప్పుడో పెట్టాం ఎన్ఏసి అని పెట్టి, ఏదైతే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి భవన నిర్మాణ కార్మికులకు నిధి ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వానికి వాడుకునే పరిస్థితికి వచ్చాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పూర్తిగా నష్టపోయారు. మీ సమస్య మాకు అర్థమైంది, మీ విషయం కూడా మేనిఫెస్టోలో పెడతాం. తప్పకుండా భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాదు అందరికీ న్యాయం చేయడం మా బాధ్యత, మా ఆలోచన, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో ఏపీ, హలో ఏపీ, గట్టిగా చెప్పాలి మీరు, హలో ఏపీ. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక మాటలో చెప్పాలంటే, ఎక్కడ పోయినా నిద్రావస్థలో ఉండే సమాజాన్ని నిద్ర లేపడానికి నిద్ర లేస్తేనే హలో ఏపీ అనే మాట ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. 30 రోజులు గుడ్ మార్నింగ్ కాదు, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. శభాష్, గుడ్, నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు 3 పార్టీలు కూడా జనసేన, 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 భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరాయి, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.